టెక్నికల్ గా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 19 ఉన్నా కూడా 23 ఓట్లతో ఆమె గెలిచారు. అంటే క్యాండిడేట్ నిలబెట్టడానికి ముందే టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలకు టచ్ లోకి వెళ్ళిందంటారా? టీడీపీ ఒక ఆలోచన, టీడీపీలో బహుముఖ ఫేసులు ఉంటాయి, వాళ్ళు ఒకళ్ళ ఆలోచన చేస్తారు, ఆ ఆలోచన సాధ్యాసాధ్యాలను టీం వర్క్ లాగా పరిశీలిస్తారు, పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్తారు, ఎవరితో టచ్లోకి వెళ్తే పని అవుతుంది, ఎవరు మాట్లాడితే పని అవుతుందని. అది అంతా కూడా ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడో లాస్ట్ మంత్లో వచ్చింది, ఎలక్షన్ ఏమో ఈరోజు జరుగుతుంది, నామినేషన్లు ఏమో 13, 14 తారీఖు నుంచి జరుగుతూ ఉన్నాయి, ఇంత సమయం ఉంది. అయితే వాస్తవంగా అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, పార్టీలు అప్రమత్తంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అయితే ఇలాంటి పరిస్థితులు ఆ పార్టీ కూడా దెబ్బతింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మందా జగన్నాథం లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా టీడీపీ పసిగట్టలేకపోయింది. ఆ పార్టీకి దూరమైన వల్లభనేని వంశీ, అలాగే కన్నం బలరాం చీరాల్లో గెలిచారు, అలాగే వాసుపల్లి గణేష్, అలాగే మద్దాలగిరి, వీళ్ళు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతారని టీడీపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రతి పార్టీకి కొన్ని లొసుగులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవతల పార్టీ శిబిరం ఏం జరుగుతుంది అనేది కూడా ఒక నిఘా పెట్టి ఉంచాలి. టీడీపీ ఎలా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి, అది స్పష్టము. ఖాళీల త్వరలో భర్తీ చేయాలి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది. టీడీపీ ఆలోచన అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలి. టీడీపీ ఏ విధంగా పావులు కదపోతుంది, ఎందుకంటే ఏపీ చుట్టూ ఉంది ప్రభుత్వం, ఏపీలో ఉంది ప్రభుత్వం, టీడీపీ చుట్టూ ఉంది ప్రభుత్వం, కాబట్టి ప్రభుత్వం అనుక్షణం నిఘా పెట్టాలి. అలాంటి నిఘా పెట్టినప్పుడు టీడీపీ స్టెప్పులు అర్థం చేసుకున్నప్పుడే, టీడీపీ ఎత్తుగడలు అర్థం చేసుకున్నప్పుడే ముందుగానే జాగ్రత్త పడినట్టయితే, ఈ 4-5 రోజుల నుంచి కాకుండా అంతకు ముందు నుంచే జాగ్రత్త పడినట్టయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అనే ఒక అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఇలాంటి క్రాస్ ఓటింగ్ దెబ్బలకు, ఇలాంటి వెన్నుపోటు దెబ్బలకు కాంగ్రెస్ దెబ్బతిన్నది, టీడీపీ దెబ్బతిన్నది, వైసీపీ ఇప్పుడు దెబ్బతిన్నది. గతంలో రాయపాటి సాంబశివరావు తొలిసారిగా రాజ్యసభకు పోటీ చేసినప్పుడు అసలు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఆయనకి అసలు ఓట్లే లేవు 80sలో. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పెట్టిన అధికారిక అభ్యర్థిని కాదని ఆయన అనూహ్యంగా వచ్చి గెలిచారు. రాజకీయాల్లో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు రాయపాటి సాంబశివరావు. ఆయన ఎలా గెలిచారనేది ఎవరికి తెలియదు. గెలిచిన తర్వాత వెళ్ళి ఇందిరాగాంధీ దగ్గర వెళ్ళి కలిసేసి నేను కాంగ్రెస్లో చేస్తున్నాను మేడం అని చేరిపోయాడు. ఆయన ఎలా గెలిచారనేది ఇప్పటికీ కూడా రహస్యమే. అంటే ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యేలు అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావుకు మద్దతు పలికారు. అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. అయితే ఇక్కడ వేరు, ఇది జగన్ పార్టీ, జగన్ ప్రభుత్వం, జగన్ పార్టీ, జగన్ ప్రభుత్వం 175 మంది ఎమ్మెల్యేలకు 156 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంది. 2 లక్షల కోట్లు ఇప్పుడు జనానికి పథకాల రూపంలో పంపిణీ చేశారు. 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇంకా అమ్మఒడని, లేకపోతే ఇలాంటి పథకాలు దాదాపు ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు, 25, 26, 10 పథకాలను ఆయన ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇంత కంఫర్టబుల్ మెజార్టీ తోటి ఇన్ని పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఇంత పార్టీలో ఉన్న నాయకులే ఇలా వెన్నుపోటు పొడుస్తారని ఎవరు ఊహించరు. అయితే దీన్ని కూడా వైసీపీ సస్పెక్ట్ చేసింది, నిఘా ఏర్పాటు చేసింది, అందరికీ నచ్చజెప్పుకుంది, అందరూ పక్క పోకుండా ఓట్లేసే కార్యక్రమం చేసింది. అయినా సరే ఇప్పుడు ఇద్దరు, ఒక అభ్యర్థి ఓడిపోయడానికి 2 ఎమ్మెల్యేలు కారణమయ్యారు. ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరనేది పార్టీకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది పార్టీకి తలనొప్పి వ్యవహారం అయినప్పటికీ కూడా టీడీపీ వైపు నుంచి ఎలాంటి ఆకర్షణ జరిగింది, ఎలాంటి వాళ్ళ వైపు నుంచి ఏమి హామీలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు ఎంచుకున్నారు, నిజంగా హామీలు ఇచ్చే ఓట్లు ఎంచుకున్నారా, లేకపోతే నిజంగా వైసీపీ నాయకత్వం మీదే అసంతృప్తితో ఉండి ఓట్లు ఎంచుకున్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. నిజానికి వైసీపీలో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మంత్రికి, ఎమ్మెల్యేకు పడని వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అలాగే పర్ఫార్మెన్స్ రికార్డు ప్రకారం చూసుకుంటే ఇక మాకు ఎలాగూ టికెట్లు రావు కాబట్టి క్రాస్ ఓటింగ్ చేసినా పర్వాలేదు అనుకుని గీత దాటుండొచ్చా? క్రాస్ ఓటింగ్కి అలాంటి కారణాలు కూడా కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే సీటులు రావు అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎవరితో చెప్పలేదు. ఆయన కొన్ని నియోజకవర్గాలు కూడా రివ్యూ చేశారు. ఈ రివ్యూ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఆ 19 నియోజకవర్గాల్లో టీడీపీ స్ట్రాంగ్గా ఉందనేది ఒక అభిప్రాయం ఉంది. ఇచ్చాపురం, కుప్పం, అద్దంకి, అలాగే టీడీపీ గెలిచిన నియోజకవర్గాలు కారంచేడు, అలాగే సంతనూతల, కొండెపి, ఇలాంటి నియోజకవర్గాలన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, అక్కడ ఉన్న ముఖ్య నాయకుల్ని, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం గెలిచిన 151 సీట్లో మనకు డోకా లేదు. ప్రతిపక్షం గెలిచి ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వైసీపీకి, టీడీపీకి మధ్య చాలా తక్కువ మార్జిన్ ఉంది. ఆ కాస్త కృషి చేస్తే మనం ఖచ్చితంగా 175కి 175 గెలుస్తాము. కుప్పాన్ని కూడా మనం గెలవచ్చు అంటున్నారు. కుప్పం మున్సిపాలిటీని తొలిసారిగా వైసీపీ టీడీపీ నుంచి గెలుచుకోగలిగింది. ఆ ఉత్సాహంతోనే టీడీపీ ఉంది, అందుకోసమే ఆ ఉత్సాహంతోనే వైసీపీ ఉంది, అందుకనే టీడీపీని ఓడిస్తాం, చంద్రబాబునే ఓడిస్తామన్న ధీమాక ఆ పార్టీ పోయింది. ఇక పార్టీలో ఇలాంటి హెచ్చరికలతోటి ఎవరైనా ఎమ్మెల్యే వైసీపీకి దూరం అయిపోయి టీడీపీకి దగ్గరయ్యారా అంటే ఆ పేర్లు వస్తే కానీ మనం విశ్లేషణ చేయలేము. మంత్రులతో విభేదాలు అనేవి ఎవరికీ లేవు, ఎందుకంటే మంత్రికే పక్క నియోజకవర్గానికి పోవడానికి చాలా జిల్లాల్లో అవకాశమే లేదు. మనం చూస్తున్న మంత్రుల్లో ఉన్న 25 మంది మంత్రుల్లో ఏ మంత్రి కూడా పక్క నియోజకవర్గాలకు వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఏపీలో. ఎందుకంటే దాదాపు 90-95 మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యేల నుంచే మంత్రులయ్యారు, 80-85% మంత్రులయ్యారు. కాబట్టి ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళకి సీనియర్లు రిసీవ్ చేసుకోవట్లేదు. అలాగే ఫస్ట్ టైం మనతో పాటు గెలిచిన ఆయన మంత్రి అయితే మనం ఆయన్ని పిలిచి గౌరవం ఇచ్చేదేంటి, మనం ఆయన్ని పిలుచుకొని మర్యాదలు చేసేదనే ఉద్దేశంతో చాలా ఉన్నారు. ఒకళ్ళిద్దరు సీనియర్ మంత్రులు బొత్స లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాద్ లాంటి ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా ఏ మంత్రి కూడా పక్క నియోజకవర్గాలకు జిల్లాలోని పక్క నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు. ఇక జిల్లా సమీక్షలు కానీ జిల్లా పరిస్థితులు కూడా లేవు. కోలా గురువులకి జయమంగళ వెంకటరమణకు కేటాయించిన 44 మందిలో ఇద్దరు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్టు స్పష్టమైంది. వాళ్ళిద్దరు కేటాయించిన వాళ్ళే క్రాస్ ఓటు చేశారు. ఈ 44 మందిలో ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా ఉండడంతో ప్రచారానికి బలం వస్తూ ఉంది. మనం ముందు నుంచి అనుకుంటున్నాం, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఉదయం ఉండవల్లి శ్రీదేవి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకత్వం మీద అసంతృప్తిగా ఉండి ఓటింగ్కు దూరంగా ఉండాలనుకుంటున్నారని ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. అది టీడీపీ ఎత్తుగడగా వైసీపీ కొట్టేసింది, ఆమె కూడా వచ్చి ఓటేసింది. ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి మనం తీసుకుంటే ఇక్కడున్న సమాచారం ప్రకారం గతంలో జరిగిన వివరాలన్నీ తీసుకుంటే ఆమె గురించి మనం విశ్లేషించుకుంటే ఉండవల్లి శ్రీదేవి ఒక డాక్టర్గా హైదరాబాద్లో పనిచేస్తూ తాడికొండ ఖాళీగా ఉండటంతో తాడికొండలో 2014లో వైసీపీ ఓడిపోవడంతో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న క్రిస్టినాని తప్పించి శ్రీదేవికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. శ్రీదేవి అనూహ్యంగా అక్కడ గెలిచింది. రాజధాని ప్రాంతం, రాజధాని ఇచ్చినా కూడా అక్కడ టీడీపీకి పట్టం కట్టాల్సిన ఓటర్లు అనూహ్యంగా తాడికొండ శ్రీదేవి వైసీపీ అభ్యర్థిని గెలిపించారు. అయితే ఆమె గెలిచిన తర్వాత పలు వివాదాల్లో చిక్కున్నారు. పలు రకాల ఆరోపణలు ఆమె మీద వచ్చాయి. పార్టీ నాయకులు ఆమె మీద అసంతృప్తి వ్యక్తం చేసి తిరుగుబాటు బాట ఎగరవేసిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి శ్రీదేవిని మొదటి 3-3.5 ఏళ్ల పాటు భరించిన పార్టీ ఈ మధ్య కాలంలో అక్కడ ఇన్ఛార్జీలను మార్చింది. మొదట అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మాణిక్యవరప్రసాద్ను కొద్ది రోజుల పాటు తాడికొండకు ఇన్ఛార్జిగా పెట్టింది. ఆ తర్వాత ఆయన పక్కకు తప్పించి ఇప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్న గుంటూరు జడ్పీ చైర్మన్గా ఉన్న క్రిస్టినా భర్తను తీసుకెళ్లి అక్కడ మళ్ళీ ఇన్ఛార్జిగా పెట్టింది. దీంతో శ్రీదేవికి అర్థమై ఉండొచ్చు, బహుశా ఈసారి నాకు సీట్ ఇచ్చే అవకాశం లేదు అని, అందుకని ఆమె వేరే అవకాశం చూసుకున్నారా అని మాత్రం అనుకోవాలి. ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఆమె అలా చేశారా లేదనేది మనకు తెలియదు. ఆమె పేరు ఉంది, వైసీపీ వాళ్ళు ఆమెను అనుమానిస్తున్నారు. కాబట్టి ఈ 44 మంది ఎవరైతే ఈ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు కేటాయించిన వాళ్ళలో ఉన్నారో వాళ్ళలో శ్రీదేవి ఉంది. కాబట్టి శ్రీదేవి అసంతృప్తిగా ఉండడానికి కారణాలు ఇవి. ఆమె ఉండగానే ఆమె నియోజకవర్గంలో వేరే వ్యక్తిని తెచ్చి ఇన్ఛార్జిగా పెట్టడం, ఆయన కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో తిరగటం, మాణిక్యవరప్రసాద్తో కూడా ఈ ఉండవల్లి శ్రీదేవి అనుచరులు పలు సందర్భాల్లో గొడవపడ్డారు. ఎమ్మెల్యే ఉండగా నువ్వు వచ్చి ఇక్కడ పెత్తనం చేసేది ఏంటంటూ ఆయన 6 నెలలు ఇన్ఛార్జిగా కొనసాగిన తర్వాత ఆయన తీసి ఆయన మార్చేసి ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేసి పార్టీ అధ్యక్షుడిగా మార్చేసి క్రిస్టినా భర్తను తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టిన పరిస్థితి పడింది. నిజంగా ఈ కారణంతో శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారా అనే అనుమానాన్ని వైసీపీ వ్యక్తం చేస్తుంది, మనం కాదు, వైసీపీ వ్యక్తం చేస్తుంది. ఈ లెక్క మొత్తం పూర్తయిపోతే వాళ్ళకి ఇచ్చిన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారం ఈమె వేశారా లేదనేది వైసీపీ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేరు అయితే బయటకు వచ్చింది, ఇంతకుముందు ఉన్న వాసుపల్లి గణేష్, ఇంతకుముందు అనుకున్న బలరాం కాకుండా ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తుంది. ఆమె క్రాస్ ఓటు చేశారా అనేది పార్టీ భావిస్తుంది. అలాగే ఆనం ఓటు తమ ఖాతాలో పడిందని ప్రచారం జరిగిన ఆ ఫలితాలతో షాక్. ఆనం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మొదటి నుంచి ఎప్పుడైతే వైసీపీకి దూరం అయ్యారో ఆ రోజు నుంచి కూడా నేను ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానని చెప్తున్నారు. ఆనం అలా చెప్పలేదు, అలా మాట్లాడలేదు. ఈ రోజు ఉదయం ఓటేసిన తర్వాత కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు, కానీ ఆనం మాట్లాడలేదు. దీంతో వైసీపీ ఒక ధీమాకు వచ్చింది. ఆనం పెద్ద మనిషి, ఆయన నచ్చ చెప్పుకున్నాము, ఆయన తిరిగి వైసీపీకే ఓటేస్తారని ఆ పార్టీ భావించింది. అయితే ఆనం కూడా చాలా విమర్శలు, చాలా అవమానాలను నియోజకవర్గంలో ఎదుర్కొన్నట్టు ఆయన చెబుతున్నారు. మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఆయన చెబుతా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా సీనియర్ మంత్రి 83 నుంచి 85 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాంటి సీనియర్ నాయకుడు ఉన్న చోట పార్టీ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేశారనే ఉద్దేశంతో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి ఈయన పవర్సర్ని కట్ చేసింది. రామనారాయణ రెడ్డి గడప గడపకు వెళ్తే ఏ అధికారి వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళొద్దని కూడా చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో అవమానకరమైన పరిస్థితి ఫీల్ అయిన ఆనందనారాయణ రెడ్డి వైసీపీకి ఓటేస్తారని వైసీపీ ఆశించింది, అందులో తప్పలేదు. కానీ ఆయన వేయలేదనేది ఈ లెక్క ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీకి 19 + 2 = 21, 21 + 2 వైసీపీ నుంచి క్రాస్ అయిన నాలుగు ఎమ్మెల్యే ఓట్లు ఇప్పుడు పోయినట్టుగా అర్థమవుతుంది మనకి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారెడ్డి, ఆ గుర్తించాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీకి ఓటేశారు. ఆ ఇద్దరు గుర్తు తెలియని వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు తేలాల్సింది. ఉండవల్లి శ్రీదేవ మిగతా ఆ ఇద్దరికి కేటాయించిన 44 మంది అభ్యర్థుల అనేది చూడాలి. వైసీపీ ఈ వ్యూహం సక్సెస్ అయింది. టీడీపీ వ్యూహం సక్సెస్ అయింది. వైసీపీ అంచనాలు తారుమారయ్యాయి. ఎలా ఈ పరిస్థితి నుంచి వైసీపీ సభాన చెప్పుకునే పరిస్థితి ఉంటుందనేది మనం చూడాలి. ఖచ్చితంగా టీడీపీ మీరు చెప్తున్న విషయం చూసుకుంటే శ్రీదేవికి చెక్ పెట్టాలన్న మోటోతోనే ఆల్రెడీ క్రిస్టియన్ భర్తను తీసుకొచ్చారు. అలాగే మాణిక్యవార ప్రసాద్ అంతక్రితం ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఇది ఊహించలేకపోయిందా వైసీపీ? ఊహించలేకపోయిందా? ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలుసు అంటే ఆమెకు సీటు రాదనే విషయం ఆమెకు తెలుసు, ఆమెకు సీటు ఇవ్వట్లేదనే విషయం పార్టీకి కూడా తెలుసు. అయితే ఒక విషయం ఏంటంటే మనం పార్టీ ఎన్ని చేసినా కానీ చివరి నిమిషం వరకు కూడా పట్టు వదలవనే పరిస్థితిని పెట్టుకోవాల్సి ఉంటుంది. గతానుభవాల దృష్ట్యా మాత్రం చేస్తున్నారు. మనకు రాజకీయాలు అనుభవం లేదు, రాజకీయాలు మాత్రం చూస్తున్నాం, మనం రాజకీయాలు చేయట్లేదు. గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్న రాజకీయాల ప్రకారం అయితే ఈ అసంతృప్తిగా ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని బయట పడకుండా చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మంత్లోనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లే పరిస్థితిని పార్టీ క్రియేట్ చేసింది. లాస్ట్ మంత్లోనే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి బయటికి పంపించే పరిస్థితిని వైసీపీ చేసింది. వైసీపీ కొన్ని నిర్ణయాలను ఇన్స్టెంట్గా తీసుకుంటుందనే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, కీడించి మేలంచాలి, ఎలా ఉంటుందో తెలీదు. అలాంటప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో ఉండి ఎన్ని విమర్శలు చేసినా అతనికి విలువ ఉండదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా అతనికి విలువ ఉండదు. అలా చేయాల్సింది ఏకంగా ఆయన పార్టీకి దూరంగా పెట్టుకోవడం వల్ల తమ చేతులారా ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రతిపక్షానికి అందించినట్టు అవుతుంది. అలాగే ఈ సీటు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల విషయంలో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఆయన. ఎందుకంటే సహజంగా ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్ ఏడాది అంటే ఎలక్షన్ జరగడానికి ఏడాది ముందంతా కూడా అభ్యర్థులు ఎవరిని పెట్టుకోవాలి, ఎక్కడ ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరినైనా తీయాలా, తీస్తే కొత్త వాళ్ళని పెట్టుకోవాలా, పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలి అనేది ఇంటర్నల్గా కసరత్తు చేస్తారు, ఇంటర్నల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ పోవాల్సింది డైరెక్ట్గా ఇండికేషన్స్ వెళ్తున్నాయి. శ్రీదేవికి అర్థమైపోయింది ఇక నాకు సీటు రాదని. ఆమె కనుక ఈ క్రాస్ ఓటింగ్ చేసి ఉంటే ఉండాలి, ఇంకా సీటు రానప్పుడు వీళ్ళ మాట నన్ను ఎందుకు ఇవ్వాలి అనేది ఒక అంచనా కూడా ఉంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయకూడదు. చివరి వరకు ఆమె పార్టీలో పట్టుకొచ్చుకోవాలి. ఎందుకంటే 156 మంది ఎమ్మెల్యేలు బయట నుంచి వచ్చిన వాళ్ళతో కలిపి మనకు అంత బలం ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఒక ఎమ్మెల్యే కూడా కీలకం అవుతారు. కాబట్టి దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు జాప్యం జరుగుతాయి. జాప్యం చేయడం కూడా ఒక నిర్ణయంలాగా భావించే పరిస్థితి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో చూసాం. కానీ అలా జాప్యం చేయకుండా కట్ త్రోట్గా ఎవరికైతే సీటు ఇవ్వకూడదని ఆ అధిష్టానం వైసీపీ అనుకుంటుందో అలాంటి వాళ్ళకి ఇండికేషన్స్ పంపేలాగా, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో ఆలోచన రేకెత్తించేలాగా చేయడం కూడా వాళ్ళల్లో ఆందోళన కలిగించే విషయం కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో తమకు సీటు రానప్పుడు మా మార్గం మేము చూసుకోవాలి కదా అనే ఉండదు. అవతల టీడీపీ వాళ్ళకి సీటు హామీ ఇచ్చిందా లేదనే మనకు తెలియదు, ఇంకేదన్నా హామీ ఇచ్చిందా లేదా తెలియదు. కానీ వీళ్ళు పార్టీకి దూరం అయిపోయారు. ఇది వ్యూహాత్మకంగా చేసుకోవాల్సిన పనిని వ్యూహం లేకుండా చేసుకోవడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎవరా ఇద్దరనే అనే కార్యక్రమం అంతా కూడా వైసీపీలో నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం అంతా జరిగితే తెలుస్తుంది. కోలాగురువులు టీమును కోలాగురువులకు కేటాయించిన 22 మంది ఎమ్మెల్యేలను మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళు ఆ టీంని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఆ టీములో ఉన్న వాళ్ళు మీద ఎవరి మీద అనుమానాలు ఉంటే వీళ్ళిద్దరు చెప్పే అవకాశం ఖచ్చితంగా ప్రతి టీంలో ఎవరు కాస్త అటు ఇటుగా ఉన్నారనే విషయం పార్టీ పసిగట్టింది. అది తెలియని విషయం కాదు, బహిరంగ రహస్యమే. ఎందుకంటే నాలుగేళ్లు వాళ్ళతో పార్టీ వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే మనసులో ఏముంది, ఆ ఎమ్మెల్యే పక్కనోళ్ళతో ఎలా ఉన్నారు, ఆ పక్కనోళ్ళు ఏంతో ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా తెలిసిద్ది. ఎవరి మీద అయితే ఎక్కువ మంది మీద డౌట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ పోయింది ఇద్దరే కాబట్టి ఈ ఈ ఈ కసరత్తు అంతా కూడా జరుగుతుంది. వైసీపీలో వీళ్ళిద్దరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, బొత్స సత్యనారాయణ మేరకు నాగార్జున. 22 మందికి వీళ్ళల్లో 21 ఓట్లే పడినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి కోలా గురువులకి జయమంగళం వెంకట 21 వచ్చినాయి. అలాగే ఈ జయమంగళం వెంకటరామరావుకు ఇచ్చిన 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసింది కడప జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తణుకు నుంచి గెలిచిన మంత్రి అయిన కార్మూరు నాగేశ్వరరావు, అదే చీఫ్ విప్ ఉన్న ప్రసాద్ రాజు. వీళ్ళ ముగ్గురు ఈ టీంకు నాయకత్వం వహించారు. ఎందుకంటే జయమంగళ వెంకటరమణది ఈ కొల్లేరు ప్రాంతం కాబట్టి తణుకు నాగేశ్వరరావు జయమంగళ వెంకటరమణను వైసీపీలోకి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనే జయమంగళ వెంకటరమణకు వైసీపీ అధిష్టానంతో రాయబారం నేర్పారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆయన పార్టీలోకి తెచ్చుకున్నారు. అందుకనే కార్మూరు నాగేశ్వరరావుని జయమంగళ వెంకటరమణకు అప్పగించిన ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకునే బాధ్యత ఆయనకు అప్పజెప్పారు. ఆయనకి ఈ పరిస్థితి కల్పించారు. మరొక పేరు కూడా మనకి వినిపిస్తూ ఉంది, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, తర్వాత మన 2014లో ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు మొన్న గెలిచారు. ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి సొంత తమ్ముడవుతాడు. వాళ్ళ కొడుకు వరుస అయ్యే విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ చంద్రశేఖర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన దగ్గర కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టారు. ఆ ఇన్ఛార్జి మీద ఓపెన్గానే బహిరంగంగానే చంద్రశేఖర్ రెడ్డి ఈ మధ్య గడప గడప కార్యక్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు, పరిశీలనగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలి, కానీ నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళందరికీ నాయకత్వం వహించి నాకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే పరిస్థితిని ఈ ఇన్ఛార్జి తీసుకుని వస్తున్నారంటూ ఆయన బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ఈ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశారో, అసంతృప్తి వ్యక్తం చేశారో, ఆ వెంటనే అతన్ని తీసేశారు. ఎవరైతే ఎమ్మెల్యే అభ్యంతరం పెట్టిన వ్యక్తిని తీసేసి మరొక వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. అది కూడా ఈయనకు నచ్చలేదా, ఆయన క్రాస్ ఓట్ చేశారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా మొదటి నుంచి వినపడుతుంది. ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన రామనారాయణ రెడ్డితో పాటు నెల్లూరు జిల్లాకే సంబంధించిన ఈ ఉదయగిరి ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ కోటేసే అవకాశం ఉంది అనే ఇది కూడా చూడుకోవాల్సింది. ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య ఆరోపణలు చేస్తూ ఉంది ఆయన మీద. నేను మొదటి భార్యని వదిలిపెట్టి ఆయన వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆయన కొడుకుగా చెప్పుకుంటున్న వ్యక్తి, ఆయన భార్యగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో విమర్శలు చేశారు. అలాగే నియోజకవర్గంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది. బహిరంగానే పార్టీలో విమర్శలు చంద్రశేఖర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కూడా ఆయన సీటు మీద డౌట్ ఉండొచ్చు. ఆయన కనుక క్రాస్ ఓటింగ్ చేసి ఉన్నట్టయితే మాత్రమే మన విశ్లేషణ దాన్ని ఆ కోణంలో చూసుకోవాలి. క్రాస్ ఓటింగ్ చేయకుండా లేదు. కాకపోతే వాస్తవంగా ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతుంది ఏంటంటే ప్రతినిత్యం ఆయన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఫ్లెక్సీలు, ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కడితే ఆయన వ్యతిరేక వర్గం వాటిని చించేస్తుంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఫ్లెక్సీలు కడితే ఎమ్మెల్యే వర్గం వాటిని చించేస్తూ ఉంది. రోజు ఆయన వ్యతిరేక వర్గం నుంచి ప్రతిఘటనలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక మహిళని అక్కడ తీసుకెళ్లి ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టి ఆమెతోనే మొత్తం వ్యవహారాలను నడుపుతున్నారనే విమర్శ కూడా పార్టీలో ఉంది. ఇదంతా కూడా అక్కడ వైసీపీ నాయకులు సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేల మీద వాళ్ళందరూ తిరుగుబాటు ఎగరేశారు. ఈ పరిస్థితుల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమైనా పక్కకు వెళ్ళి ఆలోచన చేశారా, క్రాస్ ఓటింగ్కు సిద్ధపడ్డారా అనేది కూడా వైసీపీ నుంచి మనకు లెక్క, పూర్తిస్థాయి లెక్క వస్తే కానీ అది ఉండవల్లి శ్రీదేవ, అది వాసుపల్లి గణేష, అది బలరామ, అది ఎవరనేది మనం నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం ప్రాబుల్స్ ఎవరైతే వైసీపీ అనుమానితుల జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలా చేయడానికి కారణం అయి ఉండొచ్చు, దోహదం చేసి ఉండొచ్చు వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడానికి అనేది మాత్రమే చెప్పుకుంటున్నాం. పూర్తి వివరాలు వస్తే కానీ తెలియదు. మొత్తానికి ఏపీలో ఈ పరిణామాలన్నీ కూడా తీవ్రమైన చర్చకు దారి తీయాల్సినవే. ఎందుకంటే ఒక పక్క కంఫర్టబుల్ మెజార్టీతో కంఫర్టబుల్గా ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళని, అసంతృప్తితో వెళ్ళని, అవతల పక్క ఆకర్షణతో వెళ్ళని, మరో ఏ కారణంతో వెళ్ళినప్పటికీ కూడా ఈ ఫలితాలు అనేవి వైసీపీకి షాక్ ఇచ్చేగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేవి, ఇదంతా వైనాట్ 175 అంటున్నటువంటి ఏపీ సీఎం జగన్ తన టీంలోనే రెబల్స్ ని కనిపెట్టలేకపోయారా? అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కోలా గురువులు కావచ్చు, జయమంగళం కావచ్చు, మిగతా టీమ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా హేమాహేమి లాంటి ఇన్ఛార్జీలు ఉన్నారు. సో ఎందుకు తన టీంలో ఉన్న వాళ్ళు గీత దాటేంత వరకు కూడా ఆ ఇన్ఛార్జీలు కనిపెట్టలేకపోయారు? అందరూ హేమాహేమీలే. మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా హేమాహేమీలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో చూసుకుంటే బొత్స, ధర్మాన, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అప్పలరాజు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది రాజ్యాంగ సంస్థ ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఉద్దండులే. కానీ అక్కడ 23,000 ఓట్లతోటి వైసీపీ ఓడిపోయింది. అంటే ఒక పరిస్థితుల్లో జనం నిర్ణయం తీసుకున్నప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనము. మేకపాటి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా వైసీపీ తెలిసింది. వాళ్ళిద్దరే వైసీపీకి దెబ్బ కొట్టారు, వాళ్ళిద్దరే క్రాస్ ఓటింగ్ చేశారు, వాళ్ళిద్దరు వల్లే ఈరోజు వైసీపీ ఓడిపోయింది, టీడీపీ గెలిచింది. ఎవరు ఓడిపోయారనేది కొద్ది నిమిషాలు తెలుస్తుంది. జయమంగళం వెంకటరమణ అలాగే కోలా గురువుల వీళ్ళిద్దరిలో ఎవరు ఓడిపోతారనేది తెలుస్తుంది. ఎవరైతే కుట్రదారులుగా చెప్తుందో వైసీపీ, ఆ ఇద్దరు వైసీపీ ప్రకటించింది, వైసీపీ వెల్లడించింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే, ముందు నుంచి ఆయన పేరు ఉంది, ఆయన ఎక్కడా దాన్ని ఖండించలేదు, ఆయన ఎక్కడా కూడా దాంతో విభేదించలేదు ఆ ప్రచారంతో. అప్పుడే అనుమానం వచ్చింది ఆయనకు. ఆయన సోదరుడు రాజమోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రయారిటీ ఇచ్చే రాజమోహన్ రెడ్డికి సత్సంబంధాలు లేవు, వాళ్ళు ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు, ఆయన కుటుంబానికి ఈయన కుటుంబానికి సంబంధాలు లేవు. అయినప్పటికీ కూడా పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఇంత అసంతృప్తితో ఉండి అవతల పార్టీకి ఊతమిచ్చేలాగా, అవతల పార్టీ కాలరగేసేలాగా నిర్ణయం తీసుకుంటారని ఎవరు కూడా ఊహించలేదు. మొత్తం చూస్తే ఈ ఎపిసోడ్లో నెల్లూరు జిల్లానే కీలక పాత్ర పోషించింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ 10 సీట్లలో ఇప్పుడు 3 సీట్లు వైసీపీ కాకుండా పోయాయి, టీడీపీ గెలుపుకు కారణమయ్యాయి. ఇది ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇచ్చే అంశమే. అలాగే గుంటూరు జిల్లాలో అనూహ్యంగా ఎక్కడో హైదరాబాద్లో వైద్యం చేసుకుంటున్న వైద్యురాలను తీసుకొచ్చి ఆమెకు తాడికొండ సీట్ ఇచ్చి గెలిపించిన జగన్మోహన్ రెడ్డికి ఆమె డోకా ఇచ్చారు. ఆమె 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 పక్కకి వెళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆమె టీడీపీకి అనుకూలంగా వేశారు. ఒక్క నిమిషం. టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. వైసీపీ ఓడిపోవడానికి, వైసీపీ తలదించుకునేలా చేయడానికి ఆమె కారణమయ్యారు. వీళ్ళిద్దరి మీద తీవ్రమైన చర్యలు పార్టీ తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉపేక్షించాల్సిన దాన్ని ఇప్పటివరకు ఉపేక్షించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తన పార్టీకి అవమానం కలిగే రీతిలో, తన నాయకత్వానికి అవమానం కలిగే రీతిలో వ్యవహరించిన ఈ ఇద్దరి మీద తక్షణం వైసీపీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మీద అనర్హత వేటు వేయడానికి కూడా స్పీకర్కి సిఫార్సు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముందైతే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత అంచనాలు వేసుకున్న తర్వాత ఎలక్షన్కి ఎలాగూ టైం తక్కువ ఉంది, 10 నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద అనర్హత వేటు వేస్తే ఎలక్షన్లు వచ్చే అవకాశాలు కూడా లేవు కాబట్టి వాళ్ళిద్దరి మీద అనర్హత వేటు వేయడానికి కూడా పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఒకటి 2 నెలల సమయం పట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు, వైసీపీ శిబిరం నుంచి ఎవరు క్రాస్ ఓట్ చేశారని తేలిపోయింది. రకరకాల పేర్లు, రకరకాల విశ్లేషణలు వచ్చాయి. వాళ్ళందరూ కాదు ఎవరనేది తేలిపోయింది. వీళ్ళిద్దరి విషయంలో హైకమాండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో, వాళ్ళిద్దరికి ఎలాంటి హామీలు ఇచ్చి నచ్చజెప్పిందో తెలియదు. కానీ అసలు నచ్చజెప్పిందో లేదో కూడా సమాచారం లేదు. అయితే వీళ్ళిద్దరు మాత్రం తమ అసంతృప్తిని ఈ విధంగా పార్టీ మీద చూపించారు, పార్టీ పరువును తీసేలాగా వ్యవహరించారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవతల గెలిచింది టీడీపీ, తన సవాల్ చేస్తున్న టీడీపీ గెలవడాన్ని జగన్మోహన్ రెడ్డి తేలిగ్గా తీసుకోరు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద ముందు సస్పెన్షన్ వేటేస్తారు పార్టీ నుంచి. ఆ తర్వాత వాళ్ళ మీద అనర్హత వేటు కోసం స్పీకర్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే విప్ కూడా జారీ చేశారు. వాస్తవంగా రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్పు వర్తించదు. విప్పు అనేది బహిరంగంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో, చట్టసభల్లో వ్యతిరేకంగా వ్యవహరించకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటేయడానికి కానీ లేకపోతే కట్టుబడి ఉండడానికి చేసేది విప్పు కాదు. ఇది ఓటింగ్ కాబట్టి ఈ ఓటింగ్ వేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇచ్చిన విప్పుని కూడా ధిక్కరించారనే కారణంతో, ఈ కారణంతో పాటు మరికొన్ని కారణాలను కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో కూడా వాళ్ళ మీద అనర్హత వేటుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో ఒక హెచ్చరికగా ఇలాంటిది పోకపోతే జగన్ రెడ్డి, ధైర్యంగా ఉండే జగన్ రెడ్డి, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న జగన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా బెదిరిపోతారు అనే పరిస్థితిని కలిగించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారు. వీళ్ళు కూడా కఠిన చర్యలు వాళ్ళు అటువైపు నుంచి ఊహించిన తర్వాత సిద్ధపడిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. మొత్తానికి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిన ఆసక్తిని రేకెత్తించాయి. ఒక మనం చూసాం మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో అందరం ముని వేళ్ల మీద నిలబడి చూసాం కౌంటింగ్ ఏం జరుగుతుంది.